ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళని ఒక ఆక్రమణదారులుగా ఎంక్రోచర్స్గా ముద్ర వేస్తూ మీరు వాళ్ళ భవనాలకు నంబర్లు వేస్తూ ఉంటే నిద్రపోకుండా వాళ్ళంతా కూడా ఇలా చాలా ఆందోళనలో ఉన్నారు. అది కొనుక్కున్న భూములు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది, ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వమే వాటర్ కనెక్షన్ ఇచ్చింది. వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతా ఉన్నారు. అటువంటి వాళ్ళను కూల్చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం మానుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబీ హఠావ్ అంటారు, కానీ మీరేం చేస్తున్నారు, గరీబంకో హఠావ్ అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మీరు పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో పేదలందరూ కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు, డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు, రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు, 100 రోజుల్లో 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4000 పెన్షన్కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు, మహిళలకు 2500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు, ఎప్పుడు ఇస్తావు 2500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు, 7 నెలల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు అంటావు, కానీ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు పెడతా అంటావా? నీ ప్రాధాన్యత ఏంది? పేద పిల్లలకు బుక్కెడు కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యతనా? 100,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి 100 మంది ఆడపిల్లలు 200 మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యతన్నా? 100,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు. మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానలలో గోళీలు లేవు, కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 100,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేడు చేతిలో రాయిలాగా అయిపోయింది. నీ ప్రాధాన్యత ఏంది? పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యతన్నా? రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? 100,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు? ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో. సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కు వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నాను, ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా? హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి కొదిలేసి పాలన పక్కన పెట్టి 100,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా? నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు, మేము ఎవరిని బలవంతంగా తొలగించమని. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్ళరా మెడ మీద కత్తి పెడుతున్నారు? ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు? డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు? ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అంటే పేదల ఇల్లు కూలుస్తారట, పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. ఫార్మాసిటీకి కేసీఆర్ గారు 15,000 ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మాసిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తిండు ముఖ్యమంత్రి గారు. ఆడ ఫార్మాసిటీని ఫోర్త్ సిటీ అంటాడు. ఈ మూసి సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
అసలు ఆ డిపిఆర్కే 1500 కోట్లట, ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా? ప్రాజెక్టుకు 1500 కోట్లంటే విన్నాం, కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే 1500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తాడట. అంటే నువ్వు 1500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు, కనీసం 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టావు నువ్వు? ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించావు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్ళల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి. మా ప్రభుత్వం ఉండగా 32 ఎస్టీపీలు, ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా 32 ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా, అవి దాదాపు పూర్తవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు నువ్వు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం కూలిపోయింది అంటావు. నిన్నేమంటాడు దానం కిషోర్, వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం, 5000 కోట్లు శాంక్షన్ చేసినాం, మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం. ఎక్కడికెళ్ళొస్తే గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి. నీది నోరా మోరా మాట్లాడుతూ అర్థం పర్థం ఉండాలి. కాళేశ్వరం కూలైపోయింది అంటావు, కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు మూసీలో వారిస్తా అంటావు. ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు? రంగనాథ్ గారు, మేము వాళ్ళ దగ్గర పోలే. ప్రజలే తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ కు వచ్చి మమ్మల్ని కాపాడండి, ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు, ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే, కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాడు, ఏ రాత్రి ఏమవుతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా, కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పారు. వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నారు.